రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేద్దాం. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీని విడి కొత్త పార్టీ పెడతారని ఈరోజు కొంచెం ఆయన నిన్న జర్నలిస్ట్ రాసిండు, దానికి మా వాళ్ళు అందరూ పోయి అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండ్రు, దాన్ని ఆయన వెంబడి డిలీట్ చేసిండు. ఓకే, ఈ ఎల్లో జర్నలిజం అనేది మంచిది కాదు సొసైటీకి. చాలామంది ఇంకో వార్త వచ్చింది, బీజేపీలోకి వెళ్తాడని కూడా వచ్చింది. వార్తలు అనేటివి నేను కూడా ఏమంటాను, ఎంతో కొంత నిప్పు లేకుండా పొగ రాదు, నిప్పు లేకుండా పొగ రాదు అంటే ఎంతో కొంత మంట రాదు. వాడుక భాషలు ఎప్పుడు వాడేది కానీ కానీ ఎవరు ఎందుకు రాయాలి, అతను ఎందుకు రాయాలి ఆ విషయాన్ని అసలు రాశాడు కదా మొత్తానికి అయితే, ఎక్కడో ఆయనకి ఇన్ఫర్మేషన్ రాబట్టే కదా. బాగా చెట్లున్న బాగా పండ్లున్న చెట్టుకే రా దెబ్బలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటేనే ఆయన మంచిగా నడుస్తున్నాయి కాబట్టి కదా ఆయన మీద కోపంతో అందరు తల రాయిస్తుంటారు ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అన్నప్పుడు మా పార్టీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఆయన నాయకుడు కాబట్టి మేమందరం ఫీల్ అవుతాం బా. ఓకే, మా నాయకుడు కాబట్టి మేమందరం ఫీల్ అవుతాం మనసులో ఫీల్ అవ్వాల్సింది ఆబ్వియస్లీ కదా. రేపు మా నాయకుడు ఎవరినన్నా మేము అట్నే ఫీల్ అవుతాం, బట్టి విక్రమార్క గారిని అన్నా మేము అట్నే రియాక్ట్ అవుతాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అన్నా రియాక్ట్ అవుతాం, ఇంకా మా దామోదర్ రాయ నరసింహన్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న ఇంకా ఇంకా ఎవరు ఏ నాయకుడు అన్నా మేము గిట్నే రియాక్ట్ అవుతాం. ఎందుకు మా నాయకులు అనేటువంటి హక్కు మీకు లేదు, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ కోసం మంత్రి పదవులు వదులుకున్న నాయకులు ఉన్నారు మా దాంట్లో. దాని తర్వాత మేమైతే ప్రభుత్వంలోకి రాలే కదా, మంది కండల మీద మంది రక్త పడుగుల మీద కుర్చీలు వేసుకొని కూర్చున్న వాళ్ళు కాదు కదా మా వాళ్ళు. అయితే తెలంగాణ కోసం అమ్మ సోనియా గాంధీని ఒప్పించి తీసుకొచ్చినా కూడా గెలవక పోరాటం చేస్తున్న ఆపోజిషన్లో కూర్చొని ఎక్కడ వీళ్ళు గెలిచి మళ్ళీ మా కుర్చీ గుంజుకోబోతున్నారని ఇది టీఆర్ఎస్ బీజేపీ చేసేటువంటి కుట్రలు. ఇప్పుడు దాంట్లో పోతుంది దీంట్లో పోతుంది. ఇప్పుడు పోయిన వాళ్ళ సంగతి చెప్పు రాదు, మా దాంట్లో నుంచి తీసుకుపోయిన 12 మంది సంగతి చెప్పు, మనం పోతాన నలుగురు ఎట దొరికిన వాళ్ళ సంగతి చెప్పు, నిన్న ఆయన సిబిఐ రమ్మన్న విషయం చెప్పు, పైలట్ రోహిత్ రెడ్డిని ఆ దొరికిన కేసు గురించి చెప్పు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన జిఎల్ సంతోష్ గురించి చెప్పు, దాంట్లో ఉన్నటువంటి ఇంకొక మతాధిపతి గురించి చెప్పు, ఆ కేసు అనుకున్న బీజేపీ స్కామ్ గురించి చెప్పు, దానికి ముందు వచ్చిన ఆయన గురించి చెప్పు, వాటి గురించి చెప్పు రాదు. అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళ గురించి మాట్లాడేందుకు మరి. సో ఇవన్నీ కామన్. మల్లాది పవన్ ఒక వరంగల్ వాసి, మరి ఈసారి సీటు వచ్చే అవకాశం ఉందా అంటే ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో మీరు పడ్డారా, మీరు ఎంత కష్టపడ్డా మీకు సరైన ఫలితం దక్కే అవకాశం ఉందా అనేది నా క్వశ్చన్. సీ నేను బ్రాహ్మణుడబ్బా. ఓకే, మాది వరంగల్. ఇక్కడ ఇంకొకటి కూడా అడుగుతాను నేను, చెప్పండి. అసలు బ్రాహ్మణులకి ఇచ్చే అవకాశం ఉందా నేను, ఎందుకంటే బ్రాహ్మణుడు అంటేనే కొంచెం ఒక రకమైనటువంటి అంటే నేను వేరే ఆపాదించాలని కాదు కానీ, బట్ నాకు అనిపించింది ఎందుకంటే తొక్కేస్తున్నారు అన్నది ఒకటి, రాజకీయ పరంగా మిమ్మల్ని కూడా బయట చెప్పుకుంటే విన్నాను నేను. సో ఈరోజు మేము పిలవడానికి కారణం కూడా అదే. ఏంటి అసలు మీకు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఏంటి, అసలు ఎలా ఉంది మీ పరిస్థితి అక్కడ? బాల్యం నుంచి అంటే చదువుకునేటప్పటి నుంచి నేను కొంచెం విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు. సరే, చదువుకున్నాం కొంచెం నక్సలిజం సైడు ప్రభావితం అయిన తర్వాత, కొన్ని రోజులు దాంట్లో పనిచేసిన తర్వాత ఓనాడు మా ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇది కాదు మనం చేయాల్సింది, ఎందుకంటే నా దగ్గర స్నేహితుడు ఎన్కౌంటర్ చనిపోవడం జరిగింది. ఓకే, నేనున్నటువంటి ప్రాంతంలో ప్రతి ఇంటికి ఒక నక్సలైట్ ఉండేది. ఓకే, ఎందుకంటే ఆ ఏరియానే అటువంటిది, బాగా విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయగలిగేటువంటి మేధావులు ఉన్నటువంటి ప్లేస్ మాది. మా ఏరియా నుంచి ఇంకొక 1 కిలోమీటర్ పోతే తర్వాత మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఓకే, నేషనల్లో వాలీబాల్ ఛాంపియన్సు, తర్వాత స్పోర్ట్స్లో ఫేమస్ అయినటువంటి వాళ్ళంతా వరంగల్ నుంచి ఉంటారు మ్యాక్సిమం. ఓకే, బాక్సర్స్ కానివ్వండి, హాకీ ప్లేయర్సు, వాలీబాల్ ప్లేయర్సు, జిమ్నాస్టులు మా దగ్గర నుంచి ఎక్కువ మంది ఉంటారు. ఆ ప్రాంతం చాలా వైబ్రెంట్ ప్రాంతం. ఓకే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన తర్వాత లేదు మంచిగా చదువుకొని పైకి వచ్చి సమాజాన్ని ఉద్ధరించాలని కొంత ఇక మల్టీనేషనల్ కంపెనీస్ అయి రావడం, అమెరికా పోవడం, అమెరికాలో ఉండి ఉద్యోగం చేయడం, చదువుకోవడం, మళ్ళీ ఇండియాకి రావడం, ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సరే ఏదో ఒకటి కొంచెం మన దేశం కోసం ఉండి జీన్స్ అటువంటి అని చెప్పి మేము కొన్ని రోజులు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ మేనిఫెస్టో రాసిన 2018 ఎలక్షన్స్కి మేనిఫెస్టో రాసిన 60 రోజులు. ఓ గ్రేట్. 60 రోజులు ఉద్యోగం వదిలేసి, అప్పుడు నేను జేపీ మార్గంలో పనిచేస్తుండే, ఉద్యోగం వదిలేసి 60 రోజులు పొద్దున 10 పోతే రాత్రి 3 వచ్చేది. ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టో రాసిన. దురదృష్టం ఏంటంటే దాన్ని కిందికి తీసుకోలేకపోయాను, కానీ అద్భుతమైనటువంటి మేనిఫెస్టో రాసినాం. దాని తర్వాత
ఆర్టీఐ చట్టాల మీద చాలామంది యువకుల్ని ఆర్టీఐ చట్టాలు ఎట్లా వాడాలి అనే దాని మీద ప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళను ఎడ్యుకేట్ చేసినాం. దాని తర్వాత మల్లన్న సాగర్ ఉద్యమం మీద ఎన్నో డాక్యుమెంట్స్ రాసినాం. మల్లన్న సాగర్ పోయి ఎంతోమంది రైతులతో మాట్లాడడం, వాళ్ళతో పిల్స్ వేయించడం, అడ్వకేట్స్తో మాట్లాడి అడ్వకేట్స్ని అకామిడేట్ చేయడం ఇవన్నీ చేసినాం. దాని తర్వాత వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నాకు సెక్రటరీ పోస్ట్ ఇచ్చాను. అప్పటి నుంచి ఈ ఎలక్షనీరింగ్, మోడర్నైజేషన్ ఆఫ్ ఎలక్షనీరింగ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన, దానికి ఒక కొత్త పేరు పెట్టి వార్ రూమ్ అని ఒక ఎలక్షన్స్ చేసినాం. ఫస్ట్ ఆందోళన నియోజకవర్గానికి చేసినాం, తర్వాత జహీరాబాద్కు ఉన్న పార్లమెంట్ పనిచేసినాం, జహీరాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తే అక్కడ కూడా మంచి ఓట్స్ వచ్చినాయి, మంచి రిజల్ట్ వచ్చినాయి. తర్వాత నాకు సెక్రటరీ పోస్ట్ ఇచ్చాను. సెక్రటరీ పోస్ట్ని మంచిగా గట్టిగా దాన్ని ఉన్నటువంటి ఎంత వాడాలో అంత వాడి దాన్ని బాగా పనిచేసినాం. దాంట్లో అప్పుడే కరోనా వచ్చింది, కరోనాలో కొంత పని చేసినాం. తర్వాత ఇంట్లో కూర్చొని రోజు ట్విట్టర్లో రాసేది, ట్విట్టర్లో ఒక ఈ డిజైనర్ను పెట్టుకొని దాని మీద ఒక అంశం మీద రాసి దాని పక్కన ఒక ఫోటో పెట్టుకొని అట్లా ట్విట్టర్లో యుద్ధం చేసినాం. తర్వాత సిఏఎన్ఆర్సీ మీద ఫైట్ చేసినాం. సిఏఎన్ఆర్సీ మీద రెండు రాష్ట్రాలు తిరిగినాం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు తిరిగి పెద్ద పెద్ద బహిరంగ సభల్లో సిఏఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మాట్లాడినాం. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 9వ తారీఖు నాడు రిజర్వేషన్స్ ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో ఎవరున్నారు? బ్రాహ్మలు, వైశ్యులు, వెలమలు, కమ్మలు, కాపులు, రెడ్లు, క్షత్రియులు, నాయుడులు, మార్వడీలు, జైన్లు, సయ్యద్లు, కాన్లు, పఠాన్లు ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్నటువంటి పేదల కోసం నిర్వహించిన ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం. ఈ చట్టం ఏం చెప్తుంది? ఈ అగ్రకులాలు అంటారు వీటిని, సరే అగ్ర వెనక అనేది ఇందులో నేమింగ్ అట్లుంది. అంటే బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి పేదలు, రెడ్లలో ఉన్నటువంటి పేదలు, ఓకే, ఇటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే 76 సంవత్సరాల భారతదేశంలో వీళ్ళ కుటుంబాలకు రిజర్వేషన్ లేదు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలంటే ఆ రిజర్వేషన్ ఇక్కడ 2019 జనవరి 9వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే 2021 వరకు ఈ చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తలేడు. అమలు చేయకపోతే దాని మీద పోరాటం చేసినాం, ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిచినాం, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పిలిచి దాని మీద ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎంతో ఉద్యమం చేస్తే లాస్ట్కు దాన్ని ఒప్పుకొని 2021 మార్చిలో ఆ చట్టాన్ని అమలు చేసిండు. దానివల్ల ఇవాళ దగ్గర దగ్గర 40,000 మంది అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్ సీట్స్ వచ్చినాయి. ఓకే, అంతో ఇంతో దాని మీద నాకు మంచి, నేను ఎప్పుడన్నా పడుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగించేటువంటి ఒక మంచి ఫలితాన్ని ఇచ్చిన ఉద్యమం అంటే అది చేసిన. నేనేమంటా అంటే, నువ్వు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు, నువ్వు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు అంటే నీ ప్రోగ్రెస్ కార్డ్ ఏంది అని అడుగుతా. నువ్వు చేసింది ఏంది? ఏదన్నా ఒక ఉద్యమం చేస్తే నేను దాన్ని కొసెళ్ళ తీసే వరకు పనిచేసాడు నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్. నేను రాక్షసుని లెక్క పనిచేస్తా. ఓకే, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ చేసిన తర్వాత గోవా ఎలక్షన్ కోసం అని 20 రోజులు వెళ్ళాం. గోవాలో మంచిగా పనిచేసినాం, అక్కడ ఒక ఆయన్ని 2,000 మెజార్టీతో అక్కడ ఒక అతన్ని గెలిపించాం. ఆయన పాపం 3 సార్లు కంటిన్యూస్ కోడిపోయాడు. ఇదే వార్ రూమ్ స్ట్రాటజీ అంటే బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేసినట్లే నేను బాగా దానికి పాస్ట్ ఎక్స్పీరియన్స్, లీడర్షిప్లో పనిచేసినాం. ఒక 6,000-7,000 మంది కంపెనీ ఉన్న కంపెనీని నేను లీడ్ చేసిన అటువంటి దాంట్లో పనిచేసినటువంటి ఎక్స్పర్టీస్ అవన్నీ తీసుకొచ్చి మిళితమైనటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఒక సబ్జెక్టును తయారు చేసి దానికి ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ త్రూ డ్రైవ్ చేసాడు. ఇట్లా నాకు కొంచెం అంబిషన్గా పనిచేస్తాను నేను. నాకున్న గొప్పతనం ఏంటంటే ఏదైనా డ్రైవ్ చేయగలుగుతాం, ఇంప్లిమెంట్ చేయగలుగుతాం, ఆపరేషన్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. మేము స్ట్రాటజీ చేసి కొట్టినామంటే అది కంపల్సరీ పడుతుంది. అంత స్ట్రాటజీగా పనిచేసినాం. దాన్ని చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పిలిచి, పవన్ మనం మెంబర్షిప్ చేసినాం 43 లక్షలు, వీళ్ళకి ఇన్సూరెన్స్ పెడుతున్నాం, ఇన్సూరెన్స్ బాధ్యత మొత్తం నీదే అంటే ఆ 43 లక్షల మంది ఇన్సూరెన్స్ బాధ్యత నా మీద పెట్టాడు. సో రోజు నువ్వు ఎట్లయితే ఆఫీస్కి వస్తావు అటు నేను ఆఫీస్కి పోవాల్సిన పని ఉంటుంది. గాంధీభవన్లో ఒక సపరేట్ ఆఫీసు నా కోసం పనిచేసాను. 17 పార్లమెంట్లకు పనిచేయడానికి ఒక 5 చాకులు లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు వచ్చిన ప్రతి కేసుని మళ్ళీ ఫాలోఅప్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్స్, 14 రకాల డాక్యుమెంట్స్ ఉండాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పోలీస్ స్టేషన్లకు, ఎంఆర్ఓ ఆఫీస్లకు, హాస్పిటల్స్కి మాట్లాడి ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొచ్చి గాంధీభవన్లో ఇచ్చేదానికి మేము ఫాలో చేస్తాం. ఇవన్నీ కట్టకట్టి తీసుకుపోయి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తాం, మళ్ళీ ఇన్సూరెన్స్ వాళ్ళతో ఫాలో చేస్తాం. వాళ్ళ దగ్గర నుండి ఆ 2 లక్షల రూపాయలకు చెక్ తీసుకొచ్చి మళ్ళీ ఆ కుటుంబాలను పిలిచి ఇచ్చేదానికి మేము నిద్రపోం. సో దగ్గర దగ్గర ఇప్పుడు 670 కేసెస్ మా దగ్గర రిజిస్టర్ అయినాయి, 100 చెక్లు ఇచ్చినాం, 2 కోట్ల చెక్లు. సో నాకు పెద్ద సంతోషం. ఎవ్వడు ఇంతవరకు అపోజిషన్లో ఉన్న పార్టీ ఎక్కడ కూడా ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అపోజిషన్ నుండి ఆర్థిక లబ్ధి చేకూర్చింది అనేటువంటి ఒక మంచి సంతృప్తి నాకు ఇస్తుంది. ఇవాళ ఏ నాయకుడైనా పవన్ మాకు మా దగ్గర నుంచి 2 కేసెస్ ఉన్నాయి, చెక్ రాలేదు, కొంచెం ఫాలోఅప్ చేయని నన్ను అడుగుతారు.
అంటే వాళ్ళకి సర్వీస్ చేసేటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. అంటే నాకు కొంత గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపును నేను ఏంటంటే ఇంక ఎలాబరేట్ చేస్తాను, బాగా ఎలాబరేట్ చేసి పనిచేస్తాను. ఎవరికి కూడా మిస్ కాకుండా మేము కష్టపడి పనిచేసేటువంటి తత్వం నాకుంటుంది. సో రోజు ఆఫీస్కి పోతున్నాను, గాంధీ భవన్కి ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో కూర్చొని మొత్తం అన్ని చూసి ఎక్కడున్న ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. నెంబర్ అంతా తెలిసిపోయింది, ఫోన్ చేస్తూనే ఉంటారు. అన్న ఇగో ఇక్కడ యాక్సిడెంట్ అయింది, అక్కడ యాక్సిడెంట్ అయింది, మా నాన్న కింద పడ్డాడు, హాస్పిటల్ ఉన్నాడు, ఏం చేయాలి, ఇన్సూరెన్స్ వస్తుంది, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాను. నా డే స్టార్ట్స్ ఎట్ 7 o'clock. 7 o'clock నాకు ఫస్ట్ కాల్స్ వచ్చాయి, ఏ కాల్స్ ఉంటాయి. ఓకే, ఇక భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఒకళ్ళకి సాయం చేసేటువంటి శక్తి భగవంతుడు నాకు ఇచ్చిందని అయినంతవరకు సాయం చేశాను.